గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థితో పాటు ఆటో డ్రైవర్ ధనరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు ఆటో మొత్తం నుజ్జునుజ్జైపోయింది. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. రక్తం రోడ్డుపై దారులు కట్టింది. ప్రమాద స్థలంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మృతి చెందిన విద్యార్థులను గాయత్రి, రేణుక, శైలజ, కార్తీక్ రెడ్డిగా గుర్తించారు. వీరంతా 10వ తరగతి చదువుతున్నారు. స్పెషల్ క్లాసెస్ ఉండడంతో ఉదయాన్నే ఆటోలో బయలుదేరారు. గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తుగా కొనసాగుతోంది. డీఎస్పీ నాగేశ్వరరావు చెప్పారు, రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్దే నిర్లక్ష్యమన్నారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామన్నారు డీఎస్పీ. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వేమవరం వద్ద జరిగినటువంటి ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఇందులో 4 విద్యార్థులు ఉండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. మరొకరు ఆటో డ్రైవర్ మృతి చెందినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం సంఘటనా స్థలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మనతో మాట్లాడేందుకు డీఎస్పీ ఉన్నారు సార్. అలా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వరకు కూడా ఎవరిది బాధ్యులు, ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యం అని కూడా చెప్తున్నారు. దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు 6:50 భీమవరం నుంచి బయలుదేరిన పిల్లలు పేరేచర్ల ఇంటెల్ స్కూల్లో చదువుతూ ఉన్నారు 10వ తరగతి. మరి రేపూడి దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీశిరి కోల్డ్ స్టోరేజ్కి ఆపోజిట్ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీశైలం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ ఆటోను కుదటం జరిగింది. దానివల్ల మరి 5 స్టూడెంట్సు, 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి, డ్రైవరు 4 స్పాట్లో చనిపోవడం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ కార్తీక్ రెడ్డి అనే పిల్లవాడు చనిపోయాడు. ఇంకా 3 ఆడపిల్లలు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఏదేమైనా మరి ఈ యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరం. ఆర్టీసీ డ్రైవరే తప్పిదంగా సీన్ ఆఫెన్స్ చూసిన దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఇలాంటి యాక్సిడెంట్లను కఠినంగా డ్రైవర్లపైన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా రోడ్డు కూడా బాగానే ఉంది. అక్కడ రోడ్డు తప్పిదం ఏం కనపట్టలేదు. ఓన్లీ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్కి సంబంధించిన నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఇంకోవైపు చూస్తే ఆర్టీసీ బస్సుకి తగిలినటువంటి దెబ్బ లెఫ్ట్ సైడ్లో తగిలింది దెబ్బ ఆర్టీసీ బస్సుకి. అంటే ఆటో డ్రైవర్ది ఏమైనా నిర్లక్ష్యం ఉందా? ఆటో డ్రైవర్ది అక్కడ సీన్ చూసిన బట్టి ఆటో డ్రైవర్ది ఏం కనపట్టలేదు. ప్యూర్ ఆర్టీసీ డ్రైవర్దే తప్పిదంగా కనపడతా ఉంది. ఆర్టీసీ డ్రైవర్ ప్రస్తుతం మీ అదుపులో ఉన్నారా లేకపోతే? ఆర్టీసీ డ్రైవర్ బాస్ని అక్కడ పెట్టి పరారులో ఉన్నాడు. పట్టుకుంటాం, సరైనటువంటి యాక్షన్ తీసుకుంటాం. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రధానమైన మలుపులు ఏవైతే ఉన్నాయో ఆ మలుపులే ప్రధాన సమస్యగా చెప్తున్నారు. ఆ మలుపుల్ని క్లియర్ చేయమని కూడా చాలామంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ పెద్ద మలుపు ఏమి లేదు, స్ట్రైట్ రోడ్డే. కానీ ఈ మంచు ఉండటం వలన కనపడక ఓవర్టేక్ పోయి చేయబోయి కొట్టినట్టుగా మనకు అక్కడ అర్థమవుతాం. ఓవర్టేక్ సంబంధించినటువంటి వ్యవహారం, 5 నిండు ప్రాణాలు బలుగున్నాయని చెప్పి పోలీసులకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదికలో స్పష్టమైందని చెప్పి కూడా డీసీపీ చెప్తున్నారు. ఇంకోవైపు సంఘటనకి కారణమైనటువంటి ఆర్టీసీ డ్రైవర్ పరారులో ఉన్న అతను కూడా పట్టుకొని విచారణ అనంతరం కఠినంగా శిక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా డీసీపీ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ గుంటూరు. లోక్సభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Has got the fiduciary responsibility to please. Act letter and we spirit. We can't discuss it here. To implement. I'm sorry. We can't Madam. Discuss it here like that. No. Please. We can't discuss this issue Madam, here like government that. Government is permanent in nature. It is not a political please. Party, Madam. No. The Madam, I was only suggesting, sir. Madam, I was only suggesting. Through you, all madam, of you sit I am together. Requesting the Honorable Vyas Chaudhary Garu, that he is Honorable Minister yes. of Government yes. of India, leader of the leader of TDP, Mr. Narasimhan, can be given time. All of them they should sit together and have a solution. Yes, aapki bhi baat samajh li na maine. Ab Ravi Shankar ji ne kaha hai, isko jaldi se jaldi tum sab milkar please. జితేంద్ర జీ యహా నహీ డిస్కస్ yes. ప్లీజ్ ఆప్ పశ్చిమ బంగాల్ మే హో బైఠి క్యా హే హా జితేంద్ర జీ
Yes. Madam, only Jitendra Singh's thing will go on record. Madam, whatever Y.S. Chaudhary ji has said, okay, we also agree to that. Demand. And we also agree to that. Demand. And we say that all these have to be very amicably settled. Right. As soon as it is settled, it is good for their state and for our state to individually operate all our issues. But however, I request Mr. Ravi Shankar Prasad ji that as I have said, whatever I have said, you have heard of it. And I want you to assure that no judges' elevations and promotions will be taken up until this problem is until just this a minute. Mr. Reddy is a very seasoned member of parliament. All the appointment of judges today are said by the collegium of the High Court and then the Supreme Court. I cannot give any assurance like that. So Sudeep Bandyopadhyay ji, you want to say something? So I want it's you to okay, bait here, na. Okay, na. Discussion nahi hoga. I am sorry. Madam, we request Honorable Home Minister to give commitment. Home Minister. ऐसे नहीं होता है प्लीज बैठिए नो ये इशू यहाँ आई एम नॉट गोइंग टू डिस्कस दिस प्लीज प्लीज नो आई एम सॉरी फोर इयर्स पास मैडम आवर रिक्वेस्ट इज टू रिक्वेस्ट होम मिनिस्टर टू गिव सम टाइमलाइन अदरवाइज मेनी थिंग्स आर पेंडिंग ही विल गिव ओके It will happen, not now. Please, not like this. Please, if you want to reply, I have no objection. But this should not be like this. I'm sorry. अध्यक्ष महोदय, मैं सम्मानित सदस्यों को ये जानकारी देना चाहूँगा कि bifurcation से जो related issues हैं, other than High Court. इन सब सारे इश्यूज को रिजॉल्व करने के लिए दोनों स्टेट्स के चीफ मिनिस्टर से मैं रिक्वेस्ट करूंगा कि वो एक साथ बैठें और मैं अपनी तरफ से भरपूर कोशिश करूंगा जितने बाइफर्केशन से रिलेटेड इश्यूज हैं वो जल्दी से जल्दी रिजॉल्व हो सके थैंक यू सुदीप बंदोपाध्याय जी नो नाउ नथिंग नो आई एम सॉरी दिस इज नॉट नो नो सुदीप बंदोपाध्याय मैडम आई राइज टू स्पीक ऑन दिस सब्जेक्ट Yes. That decrease in interest rates available to small saving schemes. Yes. Madam, what is happening, the government has slashed interest rate on small savings schemes such as the Public Provident Fund, National Savings Certificate and Kishan Vikas Patra by 0.2% for January to March quarter. This interest rates have been gradually reduced to a big extent by this government over time. Yes. PPF 8.7% to 7.6%. It has been reduced. NSC 8.1% to 7.6%. KVP 8.7% to 7.3%. Madam, what I want to mention, the government has a fiscal deficit target of 3.2%. It is unlikely to be able to beat this deficit target. Government's attempts at fiscal discipline should not come at the cost of small savers who depend on the interest rates guaranteed by these schemes. Yes. Madam, the big attraction of these schemes are the security and attractive returns to the poorest of the poor people. These schemes are meant for small savers to invest savings and be assured of return. These small savers are the most affected by these rate cuts. The impact of cumulative rate cuts that have happened since this government came to power is quite high. All India Trinamool Congress Party previously raised this issue of reduction of interest rates on savings bank deposits for small depositors by the SBI from 4 to 3.5%. Yes. Madam, this is the platform of Indian Parliament. Who will speak on their behalf? They are the sufferers. They are becoming the worst sufferer. If their small savings are not protected by giving the declared interest and if it is assured and if it is reduced gradually, they will. న్యూస్ అమరావతి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది నష్టపరిహారం కోరుతూ కృష్ణా జిల్లా వాసులు ఆందోళనకు దిగారు ఇబ్రహీంపట్నం మైలవరం రోడ్డు విస్తరణ సమయంలో 3 ఏళ్ల కిందట 130 ఇళ్లు తొలగించారు
అయితే నష్టపరిహారం కింద అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇళ్లను నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చి మాట తప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కిరోసిన్ డబ్బాలతో ఆందోళన చేపట్టారు బాధితులు. పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి దేవినేని ఉమా కనీసం తమ వినతులు కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. నమ్మకాలకి ఎత్తున్నారు మమ్మల్ని, మీరు మాటిస్తారా? మీరు నాన్న చచ్చిపోతే రోడ్డు మీద 5 కోట్లు పడుకోబెట్టారు. సభ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం సార్. మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు సార్. ఈ మంత్రులు అయితే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని అరిచేతులు వైకుంఠం చూపెట్టి మమ్మల్ని ఇంతకాడికి 3 సంవత్సరాల నుంచి సార్, 1 సంవత్సరం ఒక రోజు కాదు 1 సంవత్సరం కాదు సార్, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పేసి ఇల్లులు తీసేసే సార్. ఇల్లులు తీసేసేటప్పుడు మేము ఉమాగారి దగ్గరికి వెళ్ళాం సార్. ఏంటి సార్ ఇట్లా తీసేస్తున్నారని వెళ్తే ఏంటి ఏమి ఇవ్వకుండా ఎలా తీసేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారిని గదిమారు సార్. గదివిన తర్వాత ఎంఆర్ఓ గారు ఎమ్మటినే నోటీసులు పంపారు సార్. సరే నోటీసులు తీసుకొని మా ఇళ్ళు మా చేతులతోనే పగలు కొట్టుకున్నాం సార్. అందరికంటే ముందు మీ స్టోర్ దగ్గర నుంచి రైతు మార్కెట్ వరకు పగలు కొట్టాం సార్. పగలు కొట్టిన తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అన్నారు సార్. ఇటు సుందరానగర్ కట్టే వాళ్ళకి ఇచ్చారు సార్, వేణేళ్ళ కాలం మీద వాళ్ళకి ఇచ్చారు సార్. మేము ఎక్కడికి వెళ్ళినా ఉమా గారు టీవీ పెట్టడం టిఫిన్ పెట్టడం మీకేనంటాం. 3 సంవత్సరాలు మంటే సభ కలెక్టర్ దగ్గర తిరిగాం, జిల్లా కలెక్టర్ దగ్గర తిరిగాం, మన సచివాలయానికి కూడా వచ్చాం సార్. 3 అయిపోయింది అన్నం అయిపోయింది అన్నారు. అన్నం జంపన్న ద్రోహం చేశాడంటూ మావోయిస్ట్ పార్టీ మండిపడింది. మావో అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. జంపన్న మావోయిస్ట్ పార్టీలో ఉంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడని ఆరోపించారు. 7 క్రితమే జంపన్నను పార్టీ నుంచి బహిష్కరించినట్లు చెప్పారు. జంపన్న లొంగిపోయానని చెప్పడం అవాస్తవమన్న మావోయిస్టులు సిద్ధాంతం పేరుతో పార్టీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మొన్న కాకినాడ బీచ్ ఫెస్టివల్ను నిర్వహించిన ఏపీ పర్యాటక శాఖ నేటి నుంచి విశాఖ ఉత్సవ్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. విశాఖ వాసులు నగరానికి వచ్చే పర్యాటకులను అలరించేలా అన్ని వర్గాల భాగస్వామ్యంతో 28, 29, 30, 3 రోజుల ఉత్సవాలను నిర్వహించనుంది. ఆర్కే బీచ్లో 2 కిలోమీటర్ల పరిధిలో విశాఖ ఉత్సవాలు జరగనున్నాయి. జాతర, పుష్ప ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టేజ్ షోలు, సముద్ర క్రీడలు, ఇతర విన్యాసాలు ఇవన్నీ విశాఖ ఉత్సవ్కు వచ్చేవారిని ఆకర్షించనున్నాయి. గతేడాది ఈ సమస్యలు లోపాలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. విశాఖ ఉత్సవ్ సక్సెస్కు ఇతర రాష్ట్రాల ట్రావెలర్స్తో ఏపీ పర్యాటక శాఖ మాట్లాడింది, ప్యాకేజీలను ఆఫర్ చేసింది. పలు రాష్ట్రాల్లో విశాఖ ఉత్సవ్కు సంబంధించి భారీ క్యాంపెయిన్ చేసింది. విశాఖ వాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న TU-142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శనకు అనుమతి ఇచ్చారు.
వైజాగ్ ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉడా అధికారులు మ్యూజియం సందర్శనకు ఏర్పాట్లు చేశారు. TU-142 యుద్ధ విమానం సందర్శనకు మనిషి ఒక్కొక్కరికి టికెట్టు 70 రూపాయలుగా నిర్ణయించారు. 20 కోట్ల రూపాయల విలువ చేసే యుద్ధ విమాన ఇంజిన్ను ప్రత్యేకంగా తయారు చేయించి ప్రదర్శించారు. వార్ ఫ్లైట్ మ్యూజియంకు సంబంధించిన మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విశాఖ ఆర్కే బీచ్ సబ్మేరియన్కి ఎదురుకుండగా ఏర్పాటు చేసిన TU-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ఈ రోజు నుంచి కూడా సందర్శకులు తిలకించడానికి అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ అనుమతి ఇస్తడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే విశాఖ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో ఇంకా పనులు పూర్తి కానప్పటికీ కూడా ఈ సందర్శకులు దీన్ని సందర్శించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇది ఈ మ్యూజియంలోని ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అనేది కూడా ఇక్కడ మన దగ్గర కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి చూద్దాం. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసిన సార్, ఇక్కడ ఈ రోజు నుంచి ఈ ప్రజలకు ఏ విధంగా అనుమతిస్తుంది? ఈరోజు విశాఖ ఉత్సవ్ స్టార్ట్ అవుతున్న సంగతి మీ అందరికి తెలిసిందే. సో విశాఖ ఉత్సవ్ ఇంకా మాకు వర్క్స్ ఇంకా కొన్ని ఫైనల్ ఫినిషింగ్ టచెస్ మిగిలిన్నా సరే టూరిస్ట్ని నిరుత్సాహపరచకుండా విశాఖ ఉత్సవ్లో కంపల్సరీ మేము పార్టిసిపేట్ చేయాలని ఒక ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ ఓపెనింగ్ టు ఫర్ ద పబ్లిక్. ఈ మ్యూజియంలో 1988 నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న ఈ మ్యూజియం ఏర్పాటు వరకు ఉన్న ఆవిర్భావం సంబంధించి ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారా, ఎటువంటి చూడవచ్చు? టన్నల్ ఒకటి పెట్టాం, అందులో మనకి ఎయిర్క్రాఫ్ట్లో ఏమైతే బాంబ్స్ ఉంటాయో, మిసైల్స్ ఉంటాయో, ఎయిర్క్రాఫ్ట్ హిస్టరీ ఏంటో, వార్ ఎలా చేస్తుంది, తర్వాత ఎయిర్క్రాఫ్ట్లో ఫ్లై చేసే క్రూ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్, హెరిటేజ్ జోన్, వార్ జోన్, ట్రైనింగ్ జోన్, ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ తెప్పించి ఆ మ్యూజియంలో ఉంచడం జరిగింది. సో ఎవరైతే టూరిస్ట్ వస్తారో ముందు ఆ మ్యూజియంలోకి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అంతా నేర్చుకున్న తర్వాత ఎయిర్క్రాఫ్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ దే విజిట్ ద ఎయిర్క్రాఫ్ట్, దే ఆల్రెడీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ మంచి ఉండి ఉన్న తర్వాత దీన్ని పంపిస్తాం వాళ్ళకి. దీనికి ఏమైనా టికెట్ ధర యాజ్ ఆఫ్ నౌ టికెట్ 70 రూపీస్ అని అనుకోవడం జరిగింది. ఇంకా దాని మీద ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు, మనకి ఇవాళ మధ్యాహ్నానికి డిసైడ్ చేస్తాం, బట్ 99% 70 రూపీస్ అని ఫిక్స్ అయ్యాం యాజ్ ఆఫ్ నౌ అడల్ట్స్కి. అదే 12 సంవత్సరాల్లో పిల్లలకి కంపల్సరీ ఆఫ్ టికెట్ ఉంటుంది, 30 రూపీస్ 35 రూపీస్, ఇంకా అది ఇంకా ఎగ్జాక్ట్ డిసైడ్ అవ్వలేదు. ఒక ప్యాకేజ్ కింద సబ్మెరీన్ ఇది రెండు ఒక ప్యాకేజ్ కింద తీసుకుంటే అలా కూడా కాంబినేషన్ డిస్కౌంటెడ్ ప్రైస్లో కూడా ఆలోచిస్తాం. అది 40 ఉన్నది, ఇది 70 ఉన్నది, బట్ రెండు ఏపీలో హైకోర్టు ఏర్పాటు అంశం లోక్సభను కుదిపేసింది. ఈ ఇష్యూను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రస్తావించారు. జడ్జీల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై ఏపీ టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. హోదా సహా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అయితే కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ హైకోర్టు ఏర్పాటు అంశం సుప్రీం పరిధిలో ఉందనడంతో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విభజన సమస్యల పరిష్కారానికి త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. ఇందులో అన్ని అంశాలపై చర్చిస్తామని, హైకోర్టు విషయం మాత్రం సుప్రీంకోర్టు చూసుకుంటుందని తేల్చేశారు. స్టేట్ బైఫర్కేట్ హోకే లేకిన్ ఆజ్ తక్ తెలంగాణకు జో హైకోర్ట్ అనాథ
तेलंगाना बाइफरकेट मतलब स्टेट रिऑर्गेनाइजेशन एक्ट सेक्शन 31 के हिसाब से जो बाइफरकेशन ऑफ आंध्र प्रदेश का जो हाई कोर्ट का बाइफरकेशन होना था आज तक भी नहीं हुआ है सर. यस ऑनरेबल मेंबर्स रेड्डी इज राइट. यस्टरडे ही अरे 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 ऐसा नहीं होता. लेट हिम स्पीक. I have to make a very brief observation. Yes. If a new state of Telangana is there, surely they are entitled for a high court. Right. That is also the provision under the Bifurcation Act. But any new high court building for Andhra Pradesh will take time. Telangana. No. In terms of the law, the present Andhra Pradesh High Court was to become the High Court for Telangana. Yes. And a separate high court was to come in the new territory of Andhra Pradesh. Yes. Now I am given to understand that attempts are being made for constructing a new building for Andhra Pradesh High Court, and the government of India is also giving requisite funds for that process, including for Raj Bhavan, Secretariat, etc., etc. Now I am further given to understand that because there was an order of the High Court of Andhra Pradesh that the Chief Minister of Andhra Pradesh must locate some site and be in touch with the honorable judges and the chief justices there to have a new building for the new Andhra Pradesh High Court. I am given to understand that the government of Andhra Pradesh is proposing to convey to the honorable High Court present at Andhra Pradesh of having located certain buildings where the High Court can commence operation on a temporary basis. Once those buildings are offered, the High Court confirms that or some alterations will be made. On a temporary basis, the High Court can be shifted to the new building, new located building. But as far as a fresh building of the High Court is concerned, that will take some time. Here the whole position stands. I can only tell my honorable colleagues from Telangana and also Andhra Pradesh that they need to live with mutual love and respect. The government of India will always have the facilitator. Yes. Madam. Only Jitendra Singh's thing will go on record. Madam, whatever Y.S. Chaudhary ji has said, okay. We also agree to that. We say that all these have to be very amicably settled. Right. As soon as it is settled, it is good for their state and for our state to individually operate all our issues. But however, I request Mr. Ravishankar Prasad ji that as I have said, whatever I have said, you have heard of it. And I want you to assure that no judges' elevations and promotions will be taken up until this problem is just a minute. Mr. Reddy is a very seasoned member of parliament. All the appointment of judges today are said by the collegium of the High Court, right, and then the Supreme Court. I cannot give any assurance like that. मैं सम्मानित सदस्यों को ये जानकारी देना चाहूंगा कि बाइफर्केशन से जो रिलेटेड इश्यूज हैं अदर देन हाई कोर्ट, इन सब सारे इश्यूज को रिजॉल्व करने के लिए दोनों स्टेट्स के चीफ मिनिस्टर्स से मैं रिक्वेस्ट करूंगा कि एक साथ बैठें, और मैं अपनी तरफ से भरपूर कोशिश करूंगा जितने बाइफर्केशन से रिलेटेड इश्यूज हैं वह जल्दी से जल्दी रिजॉल्व हो.